డాక్టర్ కొత్తపల్లి లింగరాజు సేవలు వెలకట్టలేనివి. తెలుగు రాష్ట్రాల యూత్ అధ్యక్షులు మట్టిపల్లి సుబ్బరాయుడు. న్యూఢిల్లీలోని ఏపీ భవన్ అసిస్టెంట్ కమిషనర్ డాక్టర్ కొత్తపల్లి లింగరాజు సేవలు వెలకట్టలేనివని తెలుగు రాష్ట్రాల యూత్ అధ్యక్షులు మట్టిపల్లి సుబ్బరాయుడు స్పష్టం చేశారు. హైదరాబాద్ లో దళిత బహుజన సంఘాలకు ఊపిరిగా పనిచేసిన డాక్టర్ కొత్తపల్లి లింగరాజుతో పాటు సిమ్మి బాబు సంస్మరణ సభను హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రెండు తెలుగు రాష్ట్రాల యువజన అధ్యక్షులు మట్టిపల్లి సుబ్బరాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర యువజన అధ్యక్షులు మట్టిపల్లి సుబ్బరాయుడు మాట్లాడుతూ, న్యూఢిల్లీలోని ఏపీ భవన్ అసిస్టెంట్ కమిషనర్ గా బాధ్యత నిర్వహిస్తూ అణగారిన వర్గాల జాతుల అభివృద్ధి కోసం అనుక్షణం తప్పించేవారని స్పష్టం చేశారు. ఏపీ భవన్ లోని ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సమస్యలపై గలబిపుతూ వారి సమస్యల పరిష్కారానికి ఎనలేని కృషి చేశారని కొనియాడారు. న్యూఢిల్లీలోని ఏపీ భవన్ లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఏర్పరచడంలో క్రియాశీలక పాత్ర పోషించినట్లు ఆయన తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాలలో అంబేద్కరిజాన్ని బలపరిచే దిశలో భాగంగా అణగారిన వర్గాలకు రాజ్యాధికారంతోనే విముక్తిని నమ్మి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాను తెలుగు రెండు రాష్ట్రాల్లో పరిచయం చేసి అనేక మార్లు ఆర్పీఐ జాతీయ అధ్యక్షులు రామదాస్ అత్వాలే గారిని పర్యటించేలా కృషి చేశారన్నారు. డాక్టర్ కొత్తపల్లి లింగరాజు లేని లోటు అటు పార్టీకి ఇటు దళిత బహుజన సంఘాలకు తీరని లోటని ఆయన తెలియజేశారు. అలాగే దళిత మహాసభ తొలితరం నాయకులు నెలపాటి సిమ్మిబాబు కూడా మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమన్నారు. చుండూరు కారంచిల్ లక్ష్మీపేట ఉద్యమాలలో చాలా చురుగ్గా పాల్గొని వ్యక్తిని ఆయన గుర్తు చేశారు. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ శాఖలో కీలక బాధ్యతలు నిర్వహిస్తూ రాష్ట్ర సమస్యలు ఎప్పటికప్పుడు పార్టీ అధిష్టానానికి చేరవేస్తూ సమస్య పరిష్కారానికి కృషి చేసేవారని ఆయన పేర్కొన్నారు. తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలలో మంచి ప్రావీణ్యం ఉండడంతో ఆర్పీఐ జాతీయ అధ్యక్షులు రామదాస్ అత్వాలే గారి ప్రసంగాన్ని తెలుగులో అనువాదం చేసి ప్రజలకు అవగతం చేసేవారు. ఈ మధ్య కాలంలోనే ఢిల్లీ ఏపీ భవన్ లో పనిచేసే ఏఐడిఆర్ఎఫ్ జాతీయ అధ్యక్షులు కందుల ఆనందరావుతో పాటు డాక్టర్ కొత్తపల్లి లింగరాజు గారిని కోల్పోవడం బాధాకరమన్నారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు జాతీయ అధ్యక్షులు చెన్నయ్య, ఆర్పీఐ నాయకులు పేరం శివనాగేశ్వరరావు, ఆర్పీఐ నాయకులు పాల్గొన్నారు. రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియాను ఈ తెలుగు రెండు రాష్ట్రాలకు పరిచయం చేస్తూ న్యూఢిల్లీలో ఏపీ భవన్ అసిస్టెంట్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించినప్పటికీ అనగారిన వర్గాలకు రాజ్యాధికారమే తుది విముక్తి అని నచ్చినటువంటి డాక్టర్ లింగరాజు కొత్తపల్లి లింగరాజు గారు ఈ మధ్య కరోనా బారిన పడి ముక్తి బాధపడడం జరిగింది. రాజకీయంలో మృతి చెందడం జరిగింది. అలాగే సహోదరి అరుణ గారు కూడా గుండెపోటు నుండి ఆవిడ చనిపోవడం జరిగింది. అలాగే సహోదరుడు కాంబ్లే గారు, సునీల్ కాంబ్లే గారు కూడా ఈ కరోనా బారిన పడి మృతి చెందారు. అంటే ఈ రెండు సంవత్సరాల్లో వచ్చినటువంటి ఈ కరోనా ఇబ్బంది వల్ల రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా తీవ్ర నష్టం ఎదుర్కొంది. అంతకుముందు మా సహోదరుడు పన్నా సింగ్ గారు కూడా వారు కూడా మృతి చెందడం జరిగింది. మా పార్టీ చాలా కష్ట పరిస్థితుల్లో చాలా ముఖ్యమైన నాయకులను కూడా కోరుకోవడం జరిగింది. ఈ రోజు ముఖ్యంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి డాక్టర్ కొత్తపల్లి లింగరాజు గారు ఆయన గురించి చెప్పాలంటే ఎక్కడో చిన్నపురంలో పుట్టి విద్యార్థి అంబేద్కర్ భావజాలని గుర్తుకుని అంచెలంచెలుగా ఎదుగుతూ న్యూఢిల్లీ ఏపీ భవన్ వెళ్లి అక్కడ అసిస్టెంట్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించినప్పటికీ అదే న్యూఢిల్లీ ఏపీ భవన్ లో ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీ అసోసియేషన్ యూనియన్ ప్రెసిడెంట్ గా అక్కడ ఉద్యోగుల సమస్యలు తీరుస్తూ అదే ఏపీ భవన్ లో ఉద్యోగస్తులు ప్రభుత్వ ఉద్యోగస్తులే ఉండి కూడా ఉద్యోగాన్ని కూడా లెక్క చేయకుండా నా ఉద్యోగం పోయిన పర్వాలేదు కానీ మా జాతి నాయకుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత కావాలన్న ఉద్దేశంతో ఏపీ భవన్ లో అంబేద్కర్ విగ్రహాన్ని స్థాపించడంలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తులలో ఇద్దరు గణమైన వ్యక్తులు ఒకటి కందుల ఆనందరం అయితే మరొక వ్యక్తి మన యొక్క కొత్తపల్లి లింగరాజు గారు. వీళ్ళిద్దరు తెలుగు వారు న్యూఢిల్లీ ఏపీ భవన్ ఉండడం మన అదృష్టము. ఈ రోజు న్యూఢిల్లీకి మనం వెళ్ళింటే నిన్నటి వరకు తెలుగు రెండు రాష్ట్రాల నుంచి ఏ తెలుగు వాడి న్యూఢిల్లీ వెళ్ళినా మేమున్నామని మనకు భరోసా ఇచ్చి కనిపించేవారు.